అందరికీ నమస్కారం. నేను డాక్టర్ జిఎల్ సుష్మితారెడ్డి, ఊపిరితిత్తుల వ్యాధి నిపుణురాలిని. మనం ప్రతి సంవత్సరం మే 31న వరల్డ్ నో టొబాకో డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇది ప్రపంచవ్యాప్తంగా టొబాకో పరిశ్రమ వల్ల, టొబాకో కన్జంప్షన్ వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి అందరికీ తెలియజేయడానికి ఇనిషియేటివ్ ఉపయోగపడుతుంది. ఈ సంవత్సరం వరల్డ్ నో టొబాకో డే యొక్క థీమ్ పిల్లలని టొబాకో పరిశ్రమ యొక్క దుష్ప్రభావం నుంచి కాపాడటం. ఈ మీడియా, సోషల్ మీడియా ఎక్కువ అవడం వల్ల, అలాగే టీవీ అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువ అవడం కారణంగా కూడా టీనేజర్స్లో కూడా ఈ స్మోకింగ్ వైపుకి, మత్తు పదార్థాల వైపుకి ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. కాబట్టి ఈ సంవత్సరం ఈ థీమ్ని తీసుకోవడం జరిగింది. టొబాకో అనేది ఒక హార్మ్ఫుల్ సబ్స్టెన్స్. దీన్ని మనం ముఖ్యంగా టొబాకోని చూయింగ్ రూపంలో కానీ, అంటే నవలడం రూపంలో కానివ్వండి, ఎక్కువగా సిగరెట్స్ లేదా చుట్టా వీటిల ద్వారా కన్సంప్షన్ చేస్తూ ఉంటాం. సో ఈ టొబాకోకి ఎందుకు బానిసలు అవుతూ ఉన్నారు? టొబాకోలో ముఖ్యంగా నికోటిన్ అనే పదార్థం ఉంటుంది. ఈ నికోటిన్ అనే పదార్థం మన బ్రెయిన్లో ప్రేరేపిత అవస్థను క్రియేట్ చేస్తుంది. దానివల్ల దీనికి చాలామంది అలవాటు పడి బానిసలు అవుతూ ఉన్నారు. ఈ టొబాకోని చుట్ట రూపంలో నవలడము లేదా తినడము, దాన్ని కడుపులో తిని మింగడం ద్వారా ఊపిరితిత్తులకు మాత్రమే కాదు, నోటి క్యాన్సరు, గొంతు క్యాన్సరు, ఆహారపు గొట్టం క్యాన్సర్ కూడా మనం చూడడం జరుగుతుంది. అలాగే దీన్ని స్మోక్ చేయడం ద్వారా ఊపిరితిత్తులకి ఈ నికోటిన్తో పాటు చాలా హానికరమైన సబ్స్టెన్సెస్ లోపలికి వెళ్ళడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ మరియు గుండె జబ్బులు, అలాగే బ్రెయిన్ స్ట్రోక్ లాంటి సమస్యలను కూడా మనం చూస్తూ ఉన్నాం. కేవలం ఇది మాత్రమే కాదు, 20 రకాల క్యాన్సర్లు ఏదైతే ఇందాక చెప్పామో, నోటి క్యాన్సరు, ఆహార గొట్టం క్యాన్సరు మరియు ప్యాంక్రియాటిక్ క్యాన్సరు, యూరినరీ బ్లాడర్ క్యాన్సరు, యోని మార్గం యొక్క క్యాన్సర్, ఇవన్నీ కూడా స్మోకింగ్ చేసే వారిలో ఎక్కువగా మనం చూస్తుంటాం. ఈ స్మోకింగ్ చేసే వాళ్ళల్లో కేవలం క్యాన్సర్ మాత్రమే కాదు, రక్తనాళాల్లో లోపల వెజల్స్ దెబ్బతిని దానివల్ల రక్త సరఫరా తగ్గిపోయి కాళ్ళు, చేతుల యొక్క వేళ్ళు నల్లబడ్డము, అవి రక్త సరఫరా లేకుండా గ్యాంగ్రీన్ అంటే చనిపోవడము జరగడం చూస్తూ ఉంటాం. చాలామందికి కాళ్ళు, చేతుల యొక్క వేళ్ళు ఈ స్మోకింగ్ వల్ల ఎఫెక్ట్ అయ్యి తీసేయడం కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఈ స్మోకింగ్ వల్ల, టొబాకో కన్సంప్షన్ వల్ల జరిగే దుష్ప్రభావాలని మనం తెలుసుకొని ఈ స్మోకింగ్ బారి నుంచి బయటపడాలి. స్మోకింగ్ ఆపేయాలంటే చాలామంది విడ్రాయల్ సింప్టమ్స్తో బాధపడుతూ ఉంటారు. అంటే స్మోకింగ్ ఆపేసిన వెంటనే కోపం ఎక్కువగా రావడము, చిరాకు ఎక్కువగా రావడము, బీపీ పెరగడము ఇలాంటి లక్షణాలు చాలామందిలో చూస్తూ ఉంటాం. ఇవి ముఖ్యంగా 2-3 వారాల తర్వాత, స్మోకింగ్ ఆపిన తర్వాత మనం చూస్తూ ఉంటాం. సో ఇలాంటి సమస్యలతో బాధపడే వారికి నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ అనే ట్రీట్మెంట్ అవైలబిలిటీ ఉంటుంది. అంటే ఈ నికోటిన్ అనే ప్రేరేపిత సబ్స్టెన్స్ని చాలా తక్కువ మోతాదులో మనము నికోటిన్ గమ్స్ రూపంలో కానివ్వండి, నికోటిన్ ప్యాచెస్ రూపంలో కానివ్వండి అందియడం ద్వారా ఈ టొబాకో మీద డిపెండెన్సీ అనేది తగ్గించడం జరుగుతుంది. స్లోగా ఈ టొబాకో బారి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. టొబాకో బారి నుంచి బయటపడినట్లయితే 1 సంవత్సరం తర్వాత స్మోకింగ్ చేసే వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం 50% పైన తగ్గుతుంది. సో ఈ వరల్డ్ నో టొబాకో డే రోజున ప్రతి ఒక్కరూ ఈ టొబాకో యొక్క సైడ్ ఎఫెక్ట్స్ గురించి అవగాహన కలిగి వారి యొక్క సామాజిక బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరికి దీని గురించి తెలియజేయాల్సిన అవసరం ఉంది. క్విట్ స్మోకింగ్. థ్యాంక్ యూ.